సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా పొగలు అలుముకోవడంతో రోగులు, ఆసుపత్రి సిబ్బంది ఆందోళన చెందారు. విద్యుత్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆసుపత్రిలోని 5వ అంతస్తు వరకు పొగలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన గాంధీ ఆసుపత్రి సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఆసుపత్రికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎలక్ట్రికల్ బోర్డులో కేబుల్స్ దగ్ధమైనట్లు అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు రోగుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కింద ఉన్న ఎలక్ట్రిక్ రూమ్లో ఫైర్ మొదలయ్యి అది లాంగిట్యూడ్నల్గా అంటే పైకి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ వరకే మంటలు రావడం జరిగింది. అది గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యి డ్యూటీలో ఉన్న ఆర్ఎంఓలు కానివ్వండి, వీళ్ళు ఇంతకుముందే మనం కోవిడ్ కోసమని ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టుకున్నాము, ఇక్కడ ఫైర్ స్టేషన్ పెట్టుకున్నాము గాంధీ హాస్పిటల్లోని. సో ఇక్కడున్న సిబ్బందికి కూడా మనం ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది, అది మనకు చాలా పనికొచ్చింది. సో వాళ్ళందరూ కూడా వెంటనే అప్రమత్తత అయ్యి ఇక్కడున్న ఎక్స్టింగ్విషర్స్ తోటి ఫైర్ని వితిన్ 20 మినిట్స్ కంట్రోల్లోకి తీసుకొచ్చారు. ప్రాణ నష్టం కానీ ఎవరికి ఇంజురీస్ కానీ లేకపోతే ఇక్కడున్న సిబ్బందికి కానీ లేకపోతే పేషెంట్స్కి కానీ ఎవరికి కూడా అట్లా జరగడం జరగలేదు. సో ఈ పవర్ కూడా సాధ్యమైనంత తొందరగా రీస్టోర్ చేయడానికి ప్రయత్నం చేస్తాము.